తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పింటారు 24-25 ఏళ్లలో. తెలంగాణ ప్రాంతానికి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ అనే పార్టీ, తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతున్నది ఏంటిది, ప్రత్యక్షంగా మనందరి ముంగట ఆవిష్కృతమైనది ఏంటిది అంటే, ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది? అంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ. 2021 డిసెంబర్ 8 కేసీఆర్ గారి లేఖ ఏమని, సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ 100 మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని, మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ, ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు 1975-76 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు, అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది, దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు 8 డిసెంబర్ నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే, రేవంత్ రెడ్డి గారు 2021 డిసెంబర్ 11 నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడు హోదాలో. రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు, ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ 4 కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వి కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది. కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి, ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. అటు కేసీఆర్ గారు రాయంగానే 3 రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు, రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్, ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు, ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే, అయ్యా మీరు ఇది కొత్తది కాదు, మేము అడిగేది ఏం కొత్తది కాదు, ఇదేం కొత్త విధానం కూడా మేము తెరదీయడం లేదు, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిశా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా 2 మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు, ఏ ఆక్షన్ లేదు, ఏ టెండర్ లేదు, డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో 2 గనులను నైవేలి లిగ్నైట్కి అప్పచెప్పినారు. ఇది 2016 సంవత్సరం, ఇది 2016 ఫిబ్రవరి 23 క్లియర్గా రాసింది చూడండి. కోల్ మినిస్ట్రీ అలాట్స్ 2 మైన్స్ టు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను. తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి,
అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఈ రెండిటికీ కూడా ఆనాడు 2015 సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం 4 కోల్ బ్లాక్స్, ఒకటి పనందో ఎక్స్టెన్షన్ 14.5 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, బార్ఖందం గుజరాత్ 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్, ఘాలా 12.3 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, వాస్తాన్ 107 మిలియన్ మెట్రిక్ టన్నుల. ఈ 4 కోల్ బ్లాక్లను కూడా 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే, గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. కాంగ్రెస్ ఆనాడు, మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఎలా 16 ఎంపీలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణినట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు.